బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో అవుట్ గోయింగ్ గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్ శనివారం సాయంత్రం చెన్నై బయలుదేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ప్రభుత్వాధికారులు వారికి ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసుల గౌరవ వందనాన్ని నరసింహన్ స్వీకరించారు. నరసింహన్కు ఘనమైన వీడ్కోలు పలకాలని నిర్ణయించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు తగిన ఏర్పాట్లను చేయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సీఎం కేసీఆర్, మంత్రులతో పాటు ఇతర నేతలు, అధికారులు రన్వే దాకా వచ్చి నరసింహన్ దంపతుల్ని ఫ్లైట్ ఎక్కించారు. ఈ సందర్భంగా గవర్నర్తో పాటు ఆయన సతీమణి భావోద్వేగానికి గురయ్యారు. గవర్నర్ సతీమణి కంటతడి పెట్టుకున్నారు. అంతకుముందు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ నరసింహన్కు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కేసీఆర్ మాటల మనిషి కాదని, చేతల మనిషి అని అన్నారు. ఏదైనా సమస్య గురించి చెబితే కేసీఆర్ వెంటనే పరిష్కరించేవారన్నారు. రాపోతే సార్ ఐ విల్ నాట్ సీ యూ, ఐ విల్ నాట్ ఎంటర్ ద రాజ్ భవన్ అండ్ ఎంబరాజ్ యూ అట్ ఆల్. హి సేస్ దట్ ఇస్ ఎ ప్రామిస్ ఐ యామ్ గివింగ్ యూ. హియర్ ఇస్ ద చీఫ్ మినిస్టర్ హూ హాడ్ ద గట్స్ టు టెల్ ఎ గవర్నర్ saying, sir, don't, you please go and sleep restfully. Bada padavadu sir meeru, mee bada padavadu, that is bada padavadu sir, nidra padavadu sir meeru. Idu raapothe, I will not enter the Raj Bhavan. And that is the level of confidence of the man. But then, as I told you, we could exchange freely. We had no inhibitions at all. There is nothing called inhibition between me and the Chief Minister. Not that I am praising him before you people, I think all of you know about him. But I thought today I should speak my heart out. As I am leaving this, because if I had said this a few days back, I know, you know what I would be branded as. Even today they can brand me, I don't care. But that is what happens. మరోవైపు నరసింహన్ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన జ్ఞాపకాలు గుండెల్లో దాచుకుంటామన్నారు. నరసింహన్ శేష జీవితం ప్రశాంతంగా సాగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. భగవంతుడు మీ శేష జీవితం చాలా శాంతిగా, సుఖంగా, విత్ ఆల్ పీస్ దట్ ఈస్ రిక్వైర్డ్. మీ కుటుంబ సభ్యులు వారందరూ కూడా బాగుండాలని మేము కోరుకుంటామని నిండు హృదయంతో భగవంతుని ప్రార్థిస్తాం. ఆల్ పాసిబుల్ బెస్ట్ మీకు జరగాలని, మీరు శాంతియుతంగా జీవించాలని, గొప్ప అవకాశాలు కూడా మీకు కలగాలని చెప్పి మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టు మేము ప్రార్థిస్తూ ఉంటాం. మీ జ్ఞాపకాలను గుండెల్లో పెట్టుకుంటాం. ఇక్కడ బాధ ఉన్నా తప్పదు కాబట్టి భగవంతుడు మీకు మంచి 100 సంవత్సరాల ఆయుష్, ఆరోగ్యం, అన్ని రకాలుగా మిమ్మల్ని దేవుడు కాపాడాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ, ఈ యొక్క స్ఫూర్తి, ఒక ఇన్స్పిరేషన్, ఒక మార్గదర్శనం మీరు ఏదైతే మాకు చేశారో తప్పకుండా 100% దాన్ని గుర్తుపెట్టుకుంటాం, జ్ఞాపకం చేసుకుంటాం, ఆదర్శాన్ని పాటిస్తామని మనవి చేస్తూ భగవంతుడు మిమ్మల్ని మంచి చూడాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.